నమస్కారం. వాజీ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. వారం వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ భూపతి రాజు గారు మన స్టూడియోలో మనతో పాటు మన ముందున్నారు. మరి మీ సమస్యల పరిష్కారం కొరకు 0892225678 2284848 4 నంబర్లకు కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడి సలహాలు సూచనలు పొందవచ్చు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ షో. సాధారణంగా కీళ్ళు ఎముకలకు సంబంధించి ఎలాంటి వైద్య చికిత్స విధానం అందుబాటులో ఉంది సార్? కీళ్ళు ఎముకలకు సంబంధించి మామూలు కీళ్ళ అరుగుదల, అలాగే అది కీళ్ళ అరుగుదల అనేది వయసుతో వస్తుంది. అలా కాకుండా యాక్సిడెంట్లు అయినప్పుడు, ఒక ఫ్రాక్చర్స్ అవ్వడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, లేదా ఇంట్లోనే చిన్న చిన్న పడిపోయినప్పుడు లిగమెంట్ స్ప్రెయిన్స్ అవి అవుతుంటాయి అన్నమాట. అది ఇంకా ఈ లిగమెంట్ ఇంజరీస్ కొంచెం స్పోర్ట్స్ ఆడే వాళ్ళు లిగమెంట్ ఇంజరీస్ కొంచెం సివియర్గా ఉంటుంటాయి. సో వీటన్నిటికీ వేరువేరు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మామూలుగా చిన్న చిన్న నొప్పులు అయితే చిన్నగా స్ప్రెయిన్, లిగమెంట్, బ్యాండేజ్ వీటితోటి క్యూర్ అవుతుంది అనమాట. కొంచెం పెద్దవాటికి సిమెంట్ కట్టు, సింథటిక్ క్యాస్ట్ అనేది ఇదివరకు కొత్తలో వచ్చింది అనమాట. సో అవి అప్లై చేయడం ద్వారా మనం వాటిని నయం చేసుకోవచ్చు. అలా కాకుండా కీళ్ళ అరుగుదల ఇలాంటి సమస్యలకి స్టార్టింగ్ స్టేజెస్లోనైతే మందులు వీటి ద్వారా వాటిని నయం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ ఇవి ఉన్నాయన్నమాట. కీళ్ళ అరుగుదలకు సంబంధించి ఇదివరకు ఓన్లీ అప్పటికప్పుడు నొప్పిని తగ్గడానికి మాత్రమే మందులు అందుబాటులో ఉండేవి. సో ఆ తర్వాత ఏంటంటే తర్వాత రోజుల్లో మనకి కీళ్ళ లోపల ఏదైతే మన గుజ్జు ఉంటుందో అది మనకి న్యాచురల్గా మన జాయింట్లో ఉంటుంది. అది లూబ్రికెంట్ ఫ్లూయిడ్ లాగా, మన ఇంజిన్లో లూబ్రికెంట్ ఎలా ఉంటుందో అలాగే పనిచేస్తుంది అన్నమాట. అది డిప్లీట్ అయిపోవడం అంటే తగ్గిపోవడం వల్ల కీళ్ళ అరుగుదల వస్తుంది. సో దానికి సంబంధించి అది మళ్ళీ డెవలప్ అవడానికి, అరుగుదల అరిగిపోయిన ప్రాంతం తిరిగి బాగవడానికి కూడా ఇప్పుడు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టేజ్లో పనిచేస్తాయి అన్నమాట. అది ఎలాగంటే, ఇది మన మోకాలు, ఇది చూసుకుంటే ఇది తొడ ఎముక, ఇది మోకాలు జాయింట్, ఇది మోకాలు కింద భాగం అన్నమాట. ఇది మన మోకాలు ఎక్కడైతే మన మూమెంట్ అవుతుందో, మన మోకాలు ఎక్కడ మూమెంట్ అవుతుందో దానికి సంబంధించింది. ఇందులోని ఇది గట్టి భాగం అంటే ఎముక అన్నమాట. ఇది మెత్తగా ఉంటుంది, కార్ట్లేజ్ అంటాం, మృదులాస్థి అంటాం తెలుగులో. ఇది మనకు మూమెంట్ అవుతుంది అన్నమాట. అంటే ఈ మిగతా పోర్షన్ అంతా సపోర్ట్ చేస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఏంటంటే మూమెంట్ జరిగే దగ్గర మెత్తగా ఉండాలి, అప్పుడు మనకి స్మూత్ మూమెంట్ వస్తుంది అన్నమాట. వయసు వల్ల కానీ లేదా చిన్న వయసులోనే కొన్ని వేరే ఇబ్బందుల వల్ల కానీ ఈ కార్ట్లేజ్ అనేది కొంతమందికి డెఫిషియెంట్ అయిపోతుంది. డెఫిషియెంట్ అయిపోవడం అంటే ఏంటంటే అక్కడక్కడ ఈ కార్ట్లేజ్ పోతుందన్నమాట. అంటే ఉండాల్సిన చోట అది ఉండదు. ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ కార్ట్లేజ్ పోతుందో ఆటోమేటిక్గా ఈ బోన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, అంటే బోన్ బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు మూమెంట్ ఈ కార్ట్లేజ్ దగ్గర స్మూత్గా జరగాల్సింది. ఈ గట్టి ఎముక ఒకదానికొకటి రాపిడి వల్ల నొప్పి వస్తుంటుంది అన్నమాట. ఇది స్టార్టింగ్ స్టేజెస్లో, అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఒక్కొక్క దగ్గర అక్కడక్కడ చిన్న చిన్నది పోతుంది. దానివల్ల ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు లేదా ఎగుడు దిగుడు ప్రాంతంలో నడిచేటప్పుడు, దూరం నడిచేటప్పుడు, కింద కూర్చొని లేచేటప్పుడు అలాంటప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది స్టార్టింగ్ స్టేజ్గా గుర్తించాలి. అలాంటి స్టార్టింగ్ స్టేజ్లోనే అయితే మనకి మందుల ద్వారా అది నయం చేసుకోవచ్చు అన్నమాట. చాలాసార్లు ఏమవుతుంటుందంటే ఇలా అప్పుడప్పుడు నొప్పి వస్తున్నప్పుడు అశ్రద్ధ చేసేసి అది చాలా సివియర్ అయిపోయి బాగా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంటారు. అప్పటికేంటంటే మందుల ద్వారా ఇది మళ్ళీ రీజనరేట్ అంటే తిరిగి ఏర్పడే స్టేజ్ దాటిపోతాం అన్నమాట. అప్పుడు మిగతా చికిత్సా విధానాలు ఉపయోగించవలసి ఉంటుంది అన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే అక్కడక్కడ ఉంటుందో అది పూర్తిగా పోవడం ప్రారంభిస్తుంది. పూర్తిగా పోవడం ప్రారంభించినప్పుడు మెట్లు ఎక్కడమే కాకుండా మామూలు నడకలో కూడా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అలా నొప్పి రావడం స్టార్ట్ అయ్యేటప్పటికీ ఇంకా ట్యాబ్లెట్స్ ద్వారా ఆ కార్ట్లేజ్ రీజనరేట్ అవ్వడానికి కొంచెం కష్టం అన్నమాట. ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ రోజులు మందులు వాడాల్సి ఉంటుంది. పూర్తిగా ఇదివరకటిలాగా వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. అప్పుడు దానికి ట్రీట్మెంట్ విధానం ఏంటంటే వేరే ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. అంటే మనకి జాయింట్ లోపల ఏదైతే న్యాచురల్గా ఉంటుందో లూబ్రికెంట్ ఉంటుందని చెప్పానో ఆ లూబ్రికెంట్ వేరే ఇంజెక్షన్స్ ద్వారా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఆ ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా మన మోకాలు మళ్ళీ ఇదివరకటిలాగా మూవ్ చేసుకునేలాగా చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మూమెంట్ మళ్ళీ స్మూత్ అవుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ కార్ట్లేజ్ రీజనరేట్ అవుతుంది. ఈ స్టేజ్ కూడా దాటిపోతే అప్పుడు ఆపరేషన్ వరకు వెళ్ళవలసి ఉంటుంది. సో అలాగా కీళ్ళు సంబంధించి వ్యాధులకి ఇలా రకరకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి ఇంజెక్షన్స్ కానీ, బయట వేసుకునే బ్యాండేజ్లు కానీ, కట్లు కానీ, ఆపరేషన్ కానీ, ఇలా ఆ ఉన్న స్టేజ్ బట్టి మనము దానికి చేసుకుంటుంది అన్నమాట. కీళ్ళు అరుగుదల అన్నారు కదా, ఎక్కువగా నడవడం వల్ల కీళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఉందా డాక్టర్? ఇది యాక్చువల్గా చాలామంది అడుగుతుంటారు ఈ ప్రశ్న. ఏంటంటే మామూలుగా అందరికీ ఉన్న అపోహ ఏంటంటే ఎక్కువ నడిచేవాళ్ళు చాలామంది ఏంటంటే మీ కీళ్ళు అరిగిపోయాయంటే అవునండి నేను చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ నడుస్తుంటాను అని చెప్తుంటారు అన్నమాట. కానీ అది అపోహ, అలాగా కీళ్ళ అరుగుదల ఉండదు. ఇప్పుడు కీళ్ళ అరుగుదల ఎలాగంటే ఇప్పుడు ఒక మెషిన్ లాగా ఉన్నది అనుకోండి. ఒక మెషిన్ని ఎక్కువ అంటే కంటిన్యూగా 24 గంటలు వాడేసినా పాడైపోతుంది, అసలు వాడకపోయినా సరే పాడైపోతుంది. సో అలా ఖాళీగా రెస్ట్లో ఉంటే కీళ్ళు అరగవు అనేది కాదనమాట.
సో కీళ్ళ అరుగుదలకి ఏంటంటే ఈ కంటిన్యూగా కొంత మూమెంట్ ఉంటూనే ఉండాలి. సో ఎక్కువ నడిచే వాళ్ళ కీళ్ళు అరిగిపోవడం అలా ఏం ఉండదు అనమాట. సరే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కొంచెం అరుగుదల వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ నడవడం కాకుండా జంపింగ్ ఇవన్నీ చేస్తారు కాబట్టి జంపింగ్లో బాడీ వెయిట్ అంతా ఒకేసారి కీళ్ళ మీద పడుతుంది కాబట్టి దాంట్లో అరుగుదల వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళందరిలో కూడా ఈ ఎక్కువ నడిచేయడం వల్ల కానీ ఎక్కువ పరిగెట్టడం వల్ల కానీ అరుగుదల ఏమి ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు రోజు వాకింగ్ చేసుకోవడం, అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడడం దీనిది ఇది చాలా మంచిది యాక్చువల్గా జాయింట్కి, జాయింట్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. సో అలాగా అరుగుదల రాదు. అసలు అరుగుదల అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? అరుగుదల ఏంటంటే ఇప్పుడు మన బాడీ, మన శరీరం మామూలుగా ఏజింగ్ చేంజెస్ అంటాం, అంటే వయసు వల్ల వచ్చే మార్పులు వస్తుంటాయి కదా. సో అలాంటివే ఈ బోన్ కార్ట్లేజ్లో కూడా వయసు వల్ల వచ్చే మార్పులు వస్తుంటాయి. దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నప్పుడు చిన్న వయసులో అంటే బోన్ కార్ట్లేజ్ ఫార్మ్ అవుతున్న వయసులో, అంటే బిలో 15 ఇయర్స్ బిలో 20 ఇయర్స్ వయసులో బోన్ కార్ట్లేజ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఏజింగ్ చేంజెస్ అంత లేట్గా వస్తాయి అన్నమాట. అంటే చిన్న వయసులోని ఒక వయసు వరకు ఈ బోన్ కార్ట్లేజ్ ఫార్మ్ అవుతుంటాయి. ఫార్మ్ అవుతున్నప్పుడు మనం ఎంత ఎక్కువ ఫార్మ్ అయింది లేదా ఎంత స్ట్రెంగ్త్ ఫార్మ్ అయింది అనే దాన్ని బట్టి మళ్ళీ డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి తగ్గుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఫార్మ్ అయినప్పుడే ఈ లెవెల్ వరకే వచ్చి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు అది తగ్గడం ప్రారంభించిన తర్వాత త్వరగా మనకి సింప్టమ్స్ కనబడతాయి. మంచి డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండడం వల్ల బోన్ స్ట్రెంగ్త్, కార్ట్లేజ్ స్ట్రెంగ్త్ బాగా ఎక్కువగా ఉండరే తర్వాత అరుగుదల ప్రారంభించినప్పుడు అది తగ్గినా సరే అంత సిమ్టమేటిక్గా అంటే మనకు బయటకు కనబడే విధానంగా ఉండదు అన్నమాట. సో వయసులో వచ్చే మార్పుల వల్ల అరుగుదల అనేది సర్వసాధారణం, ఎవరికైనా సరే అరుగుదల ఉంటుంది. కానీ అరుగుదల ఎంతవరకు మనకి మన జీవన విధానం మీద, మన శైలి మీద, మన నడిచే విధానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది అది చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రాంగ్ దీని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకే మనం చూస్తున్నాం ఇదివరకటి రోజుల్లో ఈ అరుగుదల సమస్య చాలా తక్కువ ఉండేది. మన పల్లెటూరులో కూడా అందరూ పొలం పనులు చేసుకునేవారు, ఇంట్లో కూడా పనులు చేసుకునేవారు. వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళ ఎముకలు, కార్ట్లేజ్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండేవి. అప్పుడు ఆహారం కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు కలుషిత ఆహారం తినడం, ఈ పెస్టిసైడ్స్ అవి ఉన్న ఫుడ్ రావడం వల్ల ఇప్పుడు యాక్చువల్గా పల్లెటూరులో కూడా ఈ అరుగుదల సమస్య చాలా ఎక్కువగా కనబడుతున్నది అన్నమాట. సో అది మొదటి నుంచి ఆరోగ్యవంత ఆహారం, ఆరోగ్యవంతమైన జీవనశైలి దీనికి చాలా మంచిది. అరుదల అనేది అందరికీ వస్తుంది, కానీ అది మన మీద ప్రభావం చూపుతుందా లేదనేది మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. 15 ఇయర్స్ to 20 ఇయర్స్ లోపల కార్టిలేజ్ ఫామ్ అవుతుంది, ఎంత స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందని మీరు అన్నారు. మరి బాగా స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? అదే చిన్న వయసు నుంచే అంటే రా మెటీరియల్ అంటే మన రాగా తీసుకునే ఫుడ్లోనే ఎక్కువ దీని బోన్ కార్టిలేజ్ స్ట్రెంత్ నీళ్ళు ఉంటాయి. అంటే మొలకలు కానివ్వండి, జావలు కానివ్వండి, ఫ్రూట్స్ ఇలాంటివి, కుక్డ్ ఐటమ్స్లోని ఈ స్ట్రెంగ్త్నింగ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో రా మెటీరియల్ కూడా కొంత మన డైలీ ఫుడ్లోని కొంత రా అన్కుక్డ్ ఫుడ్ ఉండాలన్నమాట. సో మిగతాది కుక్డ్ ఫుడ్లలో తీసుకోవచ్చు. అది కాకుండా సన్లైట్కి ఎక్స్పోజర్, సో విటమిన్ డి సింథసిస్ కోసం అంటే మన బాడీలో విటమిన్ డి తయారవడం కోసం, ఎముకలు గట్టిపడడం కోసం సన్లైట్కి ఎక్స్పోజర్ అంటే బయట ఎండ్లోని, బయట ఎండ్లో అంటే మధ్యాహ్నం ఎండ అది కాదు, ఉదయం సూర్యోదయం టైంలో కానీ సాయంత్రం సూర్యాస్తమయం టైంలో కానీ ఆ టైంలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం. సో మనకి ఇదివరకట్లోనే అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆటలు ఆడుకునేవారు, సో అది ఎండకి ఎక్స్పోజర్ అవుతుండదు. పొద్దున్న మనం యోగా కానీ సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ ఎండకి ఎక్స్పోజ్ అవుతాయి సూర్యోదయం టైంలో. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట అది సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి. అది ఒకటి. రెండు ఎక్సర్సైజ్ అంటే ఆటలు ఆడుకోవడం వల్ల కానీ దీనివల్ల ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే బాడీ స్ట్రెంగ్త్నింగ్ అవుతుంది, కండరాలు ఎముకలు అన్నీ స్ట్రెంగ్త్నింగ్ అవ్వడం వల్ల ఏంటంటే అది ఫార్మేటివ్ స్టేజెస్లోనే ఆ స్ట్రెంగ్త్కి ఆ యాక్టివిటీకి తగినట్టుగా అది జనరేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి స్ట్రాంగ్ బోన్స్, స్ట్రాంగ్ కార్టిలేజ్ వస్తాయి. సో అంటే ఇదివరకులో వంద ఏళ్ళ వరకు కూడా చక్కగా నడుస్తూ తిరుగుతుండేవారు, ఇప్పుడు అందరూ 50-60 ఏళ్ళకే మోకాల నొప్పులు వచ్చేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే చిన్న వయసులో నుంచి ఇది అలవాటు తప్పుకోవడం వల్ల అన్నమాట. ఇప్పుడు యాంత్రిక విధానం వల్ల ఏంటంటే అన్నీ మనకి బటన్ నొక్కితే పనులు అయిపోతున్నాయి. సో దానివల్ల బాడీ మీద స్ట్రెస్, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది అన్నమాట. సో ఆ పనులన్నీ దాంతోనే చేయాలని కాకుండా వాకింగ్, ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ అవి రెగ్యులర్ హ్యాబిట్స్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే అలవాట్లన్నీ కొంచెం మారుతాయో, ఆహార విధానం మారుతుందో, ఆటోమేటిక్గా బోను, కార్టిలేజ్ స్ట్రెంగ్త్నింగ్ అవుతాయి. మందుల మీద, ఆపరేషన్ల మీద, ఇతరత్ర ట్రీట్మెంట్ల మీద మనం డిపెండ్ అవ్వకుండా చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో 20 ఇయర్స్ వరకు అయితే ఓకే, ఏజ్ వచ్చాక ఆల్రెడీ కీళ్ళు అరిగిపోయాక మనం ఫుడ్ ద్వారా ఏమైనా దాన్ని ఇంకా అరగకుండా, అరిగిన దాన్ని చేయలేము,
కాపాడుకోవచ్చు? లేదు, అంటే వయసు అయిన తర్వాత కొంచెం అరుగుదలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ చెప్పిన ఆహార పదార్థాలు, మొలకలు కానీ, జావలు కానీ, పాలు, గుడ్డు, ఇలాంటి ఆకుకూరలు ఇలాంటి వాటి వల్ల అది రీజనరేట్ అవ్వడానికి కొంత అవకాశం ఉంటుంది. కొంత మందుల ద్వారా అడిషనల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువకుండా కాపాడుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఏ ఏజ్ అయినా సరే ఏజింగ్ చేంజెస్ వచ్చిన తర్వాత కాపాడుకోవడానికి మేము రెగ్యులర్గా ఏం చెప్తుంటాం అంటే ఎక్సర్సైజులు, మోకాళ్ళు కండరాలు, తొడ కండరాలు, తుంటి దగ్గర కండరాలు బలంకి ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాం అన్నమాట. ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటే, అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడంలోని మన ఉద్దేశం ఏంటంటే మనం నడిచేటప్పుడు మన శరీరం బరువు పడుతుంటుంది, మన బాడీ మీద, జాయింట్స్ మీద మన బాడీ వెయిట్, మన వెయిటే మన మీద పడుతుంటుంది. సో అలా పడేటప్పుడు కండరాలు ఎముకల మీద పడుతుంటుంది అన్నమాట. ఎప్పుడైతే కండరాలు స్ట్రాంగ్ అవుతాయో ఆటోమేటిక్గా కొంత వెయిట్ని కండరాలు తీసుకుంటాయి, అప్పుడు బోన్ మీద, జాయింట్ మీద పడే స్ట్రెస్ తగ్గుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే అలాగే స్ట్రెస్ తగ్గుతుందో ఆటోమేటిక్గా అరుగుదల తగ్గిపోతుంది, ఎందుకంటే దాని మీద బరువు పడట్లేదు కాబట్టి అది కొంచెం తేలికవుతుంది, రాపిడి తగ్గుతుంది, ఫ్రిక్షన్ తగ్గుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఫ్రిక్షన్ తగ్గుతుందో అరుగుదల తగ్గుతుంది, ఆల్రెడీ అరిగిపోయింది మళ్ళీ తిరిగి రీజనరేట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. అరిగిపోయి అని చెప్పిన తర్వాత మెట్లు అవి ఎక్కొచ్చాడట, కింద కూర్చోకూడదు అలా చెప్తారు కదా, మెట్లు ఎక్కడం? అవును, లేదు, అరిగిపోయిన తర్వాత మాత్రం మెట్లు ఎక్కడం, కింద కూర్చోవడం కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్టేజెస్ ఉంటాయన్నమాట. ఇందులో ఇందాక నేను చెప్పినట్టు ఈ మోకాల్లోని కాటిలేజ్ అరిగిపోవడం ప్రారంభించినప్పుడు ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న హోల్స్ లాగా పడతాయి అన్నమాట. అది కాకుండా కొంచెం పెద్దవి పడిపోతే స్పేస్ తగ్గిపోతుంది. స్పేస్ తగ్గిపోవడం వల్ల అంటే ఈ కాటిలేజ్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా ఈ బోన్ ఒకదానికొకటి దగ్గరికి వచ్చేస్తాయి. అలా దగ్గరికి వచ్చేసినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది అనమాట. ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం అస్సలు కింద కూర్చోకూడదు అనమాట. అరుగుదల స్టార్టింగ్ స్టేజెస్లోనే అప్పుడప్పుడు కింద కూర్చొని లేవడం మంచిదే యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే కింద కూర్చున్న ప్రతిసారి మన కాలు పూర్తిగా బెండ్ అవుతుంది, మళ్ళీ పూర్తిగా ఓపెన్ అవుతుంది. సో ఆ మూమెంట్ కూడా దానికి ఉండాలన్నమాట. సో ఆ మూమెంట్ ఉండడం మంచిదే. అందుకని స్టార్టింగ్ స్టేజెస్లో వాళ్ళకి మాత్రం కూర్చుంటుండమని చెప్తుంటాం, ఎక్కువ కూర్చోవద్దని చెప్తుంటాం, అప్పుడప్పుడు కూర్చుండదు. కానీ ఎప్పుడైతే అడ్వాన్స్ అయిపోతుందో, అడ్వాన్స్ అయిపోయినప్పుడు కూర్చున్న ప్రతిసారి రాపిడ్ వస్తుంది. అంటే మామూలుగా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటున్నప్పుడు ఏంటంటే కాటిలేజ్ ఇంకా కొంత ఉంటుంది కాబట్టి ఆ కాటిలేజ్ మీదే మూమెంట్ అవుతుంది అన్నమాట. అడ్వాన్స్ అయిపోతుంది కొద్ది కాటిలేజ్ పూర్తిగా పోతుంది కాబట్టి ఓన్లీ బోన్ మీద మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏమాత్రం ఎక్కువ మూమెంట్ అవుతున్న కొద్దీ బోను రాసుకుంటాయి, అది రాపిడ్కి దారితీస్తుంది, ఎక్కువ నొప్పి అవుతుంది, ఇంకా మిగతా కాటిలేజ్ కూడా త్వరగా డ్యామేజ్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. అది మనకి సింప్టమ్ తెలిసిపోతుంది. మనకి పెయిన్ ఉంటే మనం ఆటోమేటిక్గా మనం ఆ పని చేయలేము, మెట్లు ఎక్కలేము, కింద కూర్చోలేము. పెయిన్ లేకపోతే చేయొచ్చు. అవును, ఇందులో ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అంటారు. ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అంటే నొప్పి వస్తున్నది అనిస్తుంటే ఆ పూట మందుల షాప్కి వెళ్ళి టాబ్లెట్ కొని తీసుకొని వేసేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ యూస్ చేసేసుకోవడం, అది చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే పెయిన్ మాస్క్ అయిపోతుంది, మన బాడీ మనకు చెప్తుంటుంది ఈ పని చేయొద్దు అనేసి. సో మనం టాబ్లెట్ వేసేయడం వల్ల పెయిన్ మాస్క్ అయిపోయి ఆ పని చేసేస్తుంటాం మనం. సో దానివల్ల ఏమవుతుంది, అప్పుడు టెంపరీగా పెయిన్ తగ్గిన లోపల డ్యామేజ్ ఎక్కువైపోతుంటుంది. సో ఫర్దర్ ట్రీట్మెంట్ అది కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఏ స్టేజ్లో ఉన్నది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడప్పుడు ఏమైనా కంపల్సరీ అయినప్పుడు పెయిన్ టాబ్లెట్ వేసుకోవచ్చా, ఇవన్నీ వైద్యుడి సలహా తీసుకొని దాన్ని బట్టి చేయడం చాలా బెటర్ అనమాట. ఎప్పటికప్పుడు ఏ పూటకాపూట మందుల షాప్లోంచి నెలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి మందులు తీసుకొని వేసేసుకుంటే అది అప్పటికి సమస్య తగ్గిపోతుంది కాబట్టి, కానీ ఇంకా మనం పెద్ద సమస్యలోకి వెళ్ళిపోతుంటాం అనమాట. మోకాల్లో ఇంజెక్ట్ చేయడం అన్నారు కదా, పెయిన్ కోసమే కదా, అది ఎంతవరకు? అదేంటంటే అది యాక్చువల్గా పెయిన్ గురించి కాదు, పెయిన్ కార్టిలేజ్ ఫార్మ్ అవడం కోసం. మోకాల లోపలికి చేసే ఇంజెక్షన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇదివరకటి రోజుల్లో ఓన్లీ ఒక టైపే ఉండేది, అదేంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనమాట. స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయడం వల్ల ఏంటంటే పెయిన్ పూర్తిగా మాస్క్ అయిపోతుంది. స్టెరాయిడ్ ఏం చేస్తుందంటే బేసిక్గా అదేమి జాయింట్ని రిపేర్ చేయదు. ఏం చేస్తుంటే జాయింట్ లోపల మనకు పెయిన్ వస్తుంది అని చెప్పడానికి కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. రిసెప్టర్స్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, ముట్టుకున్నప్పుడు మన చర్మంకి ఎలా తెలుస్తుంది, టచ్ రిసెప్టర్ ఉంటుంది. సో అలాగా స్పర్శ తెలుస్తుంది కదా, సో అలాగా జాయింట్ లోపల పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే స్టెరాయిడ్ వెళ్తుందో పెయిన్ రిసెప్టర్స్ అన్నీ మాస్క్ అయిపోతాయి, అంటే మరి పెయిన్ రిసెప్టర్స్ పనిచేయవు. ఎప్పుడైతే పనిచేయో ఆటోమేటిక్గా పెయిన్ ఉండదు అనమాట. అది మళ్ళీ అది కూడా ఏంటంటే పర్మనెంట్గా మాస్క్ అయిపోవడం కాదు, టెంపరీగా కొన్నాళ్ళ పాటు, కొంతమందికి 6 మంత్స్, కొంతమందికి 1 ఇయర్ అలాగా అది మాస్క్ అయిపోతుంది. ఎప్పుడైతే అది మాస్క్ అయిపోతుందో నార్మల్గా వీళ్ళు తిరిగేయడం, ఇందాక అనుకున్నట్టు మెట్లు ఎక్కి దిగడం, కింద కూర్చోవడం అన్నీ చేసేస్తుంటారు నొప్పి తగ్గిపోయింది అనే అపోహతో. కానీ ఏమవుతుంది, లోపల డ్యామేజ్ ఎక్కువైపోతుంటుంది అనమాట. ఆ డ్యామేజ్ ఎక్కువైపోతున్నదా మన బాడీ మనకి చెప్పే విధానాన్ని మనం మాస్క్ చేసేసాం బేసిక్గా. సో దానివల్ల ఏంటంటే డ్యామేజ్ ఎక్కువైపోయి ఫర్దర్ అగ్రివేట్ అయిపోతుంది డిసీజ్, ఆ తర్వాత ట్రీట్ చేయడం కొంచెం కష్టమవుతుంది అనమాట. సో అందుకని ఆ తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ డెవలప్ అయ్యాయి. ఆ ఇంజెక్షన్స్ ఏంటంటే మన జాయింట్ లోపల ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో, న్యాచురల్ ఫ్లూయిడ్,
ఆ న్యాచురల్ ఫ్లూయిడ్ మనం ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. అది అందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, కొంచెం తక్కువ ఖరీదు ఉన్నవి అయితే కొంతవరకు కొంతకాలం పనిచేస్తాయి. అది ఖరీదు ఎలా డిపెండ్ అవుతుందంటే, నార్మల్గా మన జాయింట్లో ఉండే ఫ్లూయిడ్కి ఏది దగ్గరది అయితే అది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఏది న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుందో అదనమాట. సో అది లోపలికి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే జాయింట్ మొత్తం లూబ్రికేట్ అవుతుంది, అదేం పెయిన్ మాస్క్ చేయదన్నమాట, పెయిన్ తగ్గుతుంది. కానీ ఎలా తగ్గుతుంది అంటే ఈ మూమెంట్ అప్పుడు ఫ్రిక్షన్ లేకుండా లూబ్రికేట్ అవడం ద్వారా పెయిన్ తగ్గుతుంది అనమాట. ఎప్పటికైతే ఎప్పుడైతే ఫ్రిక్షన్ లేకుండా స్మూత్గా రన్ అవుతుంటుందో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నవి ఆటోమేటిక్గా సీల్ అయిపోతాయి, అది క్లియర్ అయిపోతుంది అనమాట, ప్యూర్ అయిపోతుంది, ఫ్లూయిడ్ ఫార్మ్ అవుతూ ఉంటుంది, ప్లస్ ఆ కార్టిలేజ్ ఫార్మ్ అవుతుంటుంది అనమాట. సో చిన్న చిన్న డిఫెక్ట్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు యాక్చువల్గా నార్మల్ అయిపోతుంది, అంటే నార్మల్ నీ అయిపోతుంది అనమాట. అంటే ఈ అరుగుదల స్టార్ట్ అవ్వక ముందు ఎలా ఉండేదో, చిన్న వయసులో ఉన్నప్పుడు మొక్కలు ఎలా ఉండేదో అలా వచ్చేస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా చేయొచ్చు, ఇంజెక్షన్ ద్వారా చేయొచ్చు, స్టార్టింగ్ స్టేజెస్లోనే అలా పనిచేస్తుంది. కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ అయిన తర్వాత కూడా ఇంజెక్షన్ కొంతవరకు పనిచేస్తుంది, కాకపోతే అప్పుడు ఏంటంటే ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా రిలీఫ్ వస్తుంది అనమాట. అలా రిలీఫ్ వచ్చి ఎందుకంటే ఇది కొంత కార్టిలేజ్ ఫార్మ్ అవుతుంది కాబట్టి, కానీ మళ్ళీ అరుగుదల కంటిన్యూ అవుతుంటుంది ప్రాసెస్. సో ఏంటంటే అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంజెక్షన్ ఫస్ట్ స్టేజ్లో ఇచ్చినంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ నొప్పులు రావడం, ఇంజెక్షన్ తీసుకున్నా మళ్ళీ సేమ్ ఇబ్బంది రావడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీ ప్లేస్మెంట్ చేస్తారు కదా, చేసినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది డాక్టర్? అంటే మామూలుగా ఏ సర్జరీ అయినా కొంచెం నొప్పి ఉంటుంది డెఫినెట్లీ, అదే తర్వాత అంటే సర్జరీ చేసేటప్పుడు ఎలాగో ఎనస్థీషియా ఇస్తాం కాబట్టి అప్పుడేం నొప్పి ఉండదు, సర్జరీ చేసిన తర్వాత డెఫినెట్లీ కొంత పెయిన్ ఉంటుంది. సో దానికి సంబంధించి మందులు, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ అవి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కానీ ఏంటంటే ఈ సర్జరీలో ఎంత పెయిన్ ఉంటుందనేది ఎక్కడ డిపెండ్ అవుతుంది అంటే, సర్జరీ మనం ఏ స్టేజ్లో చేసుకున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఎక్కువ. కొంతమంది ఏంటంటే సర్జరీ అవాయిడ్ అంటే సర్జరీ మీద అపోహ ద్వారా కావచ్చు, సర్జరీ అంటే భయం కావచ్చు, సర్జరీ ఖరీదు ఎక్కువ అనే దాని గురించి కావచ్చు, సర్జరీ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు అనే దీనివల్ల ఏదైనా సర్జరీ కొంచెం డిలే చేస్తుంటారు అన్నమాట. ఇది యాక్చువల్గా నేను ఏంటంటే మన అంటే ఇండియాలోనే ఎక్కువ గమనించింది అనమాట. ఫారెన్ అంటే సింగపూర్ అది వెళ్ళినప్పుడు అక్కడ సర్జరీస్ అవి చేసేటప్పుడు అక్కడ పేషెంట్స్ ఆలోచన విధానానికి ఇక్కడ మన ఆలోచన విధానానికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్లోనే దాని కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఏ మోడాలిటీస్, ఇప్పుడు దీనికి ట్యాబ్లెట్స్ తీసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే ఇంజెక్షన్ ఏమైనా చేయించుకోవాలా, ఆపరేషన్ ఏమైనా చేయించుకోవాలా, సో అన్ని మోడాలిటీస్ కనుక్కొని దాన్ని బట్టి నా స్టేజ్కి ఏం చేయాలి అనేది చేసేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసేసుకుంటారు. మన దగ్గర ఏమవుతుంటుందంటే వీలైనంత వరకు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మొదట వచ్చింది సరే మందుల షాప్లో కొన్ని ట్యాబ్లెట్లు తీసుకుందాం, అది తగ్గలేదు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ట్యాబ్లెట్లు తీసుకుందాం ఫస్ట్, సో అది కూడా తగ్గలేదు, అప్పుడు ఇంజెక్షన్ చేయించుకుందాం అది కూడా తగ్గలేదు, సో అలా పోస్ట్పోన్ చేస్తుంటారు అన్నమాట. లేదు ఈ స్టేజ్కి ఇంజెక్షన్ చేయించుకోవాలంటే ఆ స్టేజ్కి ఇంజెక్షనే చేయించుకోవాలి, ఆ స్టేజ్కి ట్యాబ్లెట్స్ తోటి మొదలు పెడితే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇంజెక్షన్ చేయించుకోవాలి అనే స్టేజ్ కూడా దాటిపోతాం. సో అప్పుడేంటంటే డైరెక్ట్ ఆపరేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆపరేషన్ కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే అస్సలు నడవలేని పరిస్థితి వచ్చిన తర్వాత, కొంతమందికి నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు పూర్తిగా మంచం మీద ఉన్న తర్వాత అప్పుడు సర్జరీకి వచ్చారనమాట. అంతకుముందు ఎప్పటి నుంచో ఎందరో డాక్టర్లు ఆపరేషన్ అని చెప్తున్నా సరే అప్పుడు చేయించుకోకపోవడం వల్ల పూర్తిగా బెడ్డెడ్ అయిపోయిన తర్వాత వచ్చారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అలాంటప్పుడు ఆపరేషన్ తర్వాత నొప్పి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే బాడీ దానికి సహకరించదు, నడక ఆల్రెడీ తగ్గిపోయింది, సో కండరాలు అన్నీ బలహీనం అయిపోతాయి. అప్పుడు ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు చూడండి, చిన్నది ఏదైనా అయినా సరే నొప్పి ఎక్కువ ఉంటుంది, చిన్న దెబ్బ తగిలినా ఆల్రెడీ మన బాడీ వీక్గా ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాగేంటంటే దాని ఎర్లియర్ స్టేజెస్లోని సర్జరీ చేయడం ద్వారా ఆ పోస్ట్ సర్జికల్ పెయిన్ అంటే సర్జరీ తర్వాత వచ్చే పెయిన్ని తగ్గించుకోవడానికి అవుతుంది ఒకటి, రెండు రికవరీ కూడా చాలా ఎర్లీగా అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం నడుస్తూ కానీ నొప్పి వస్తున్నది, ఇంట్లో కూడా నడవడం కష్టం అవుతున్నది అనే స్టేజ్కి వెళ్ళినప్పుడు సర్జరీ చేస్తాం. యాక్చువల్గా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు పెయిన్ వస్తుంది, మెట్లు ఎక్కుతున్నప్పుడు, అలాంటప్పుడు సర్జరీ అవసరం లేదు. ఇంట్లో మంచం మంచి లేచి బాత్రూమ్లోకి వెళ్ళడానికి కూడా పెయిన్ వస్తుంది అనే స్టేజ్లో సర్జరీ చేస్తాం అనమాట. ఆ స్టేజ్ సర్జరీ చేస్తే అది పర్ఫెక్ట్ 100% మళ్ళీ క్లియర్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఇంట్లో వెళ్ళడానికి కూడా ఇద్దరు మనుషులు అవసరం పడుతున్నారు, సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అది కొంచెం కష్టం, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, రికవరీ కూడా మనం అనుకున్నంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు అనమాట. ఇది యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏంటంటే సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచే నడిపించడం స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ సర్జరీ చేస్తే రేపటి నుంచే వాకింగ్ స్టార్ట్ చేసేస్తాం అనమాట. సో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అంత ఇమీడియట్గా వాకింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట. ఏ ఏజ్ వరకు ప్రిఫరబుల్ సర్జరీ చేయడానికి? అంటే ఇది యాక్చువల్గా ఏజ్ లిమిట్ అంటే యూజువల్గా 60 ఇయర్స్ దాటిన తర్వాతే సర్జరీ స్టేజ్కి వెళ్ళిన తరుగుదల ఉంటుంది.
అంతకంటే తక్కువ ఉన్న వయసులోని అంత సివియర్ డ్యామేజ్ చాలా రేర్, అది కూడా ఉంటుంది కొంతమందికి. అది వేరే ఇబ్బందుల వల్ల ఆల్రెడీ జాయింట్ చిన్నప్పుడే కొంచెం ఇన్ఫెక్షన్ అది రావడం కానీ అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయ్యి కొంచెం ప్రాబ్లం అయితే తప్ప యూజువల్గా 60 ఇయర్స్ తర్వాతే. ఇందులో కూడా ఏంటంటే చాలామంది 60 ఇయర్స్ హలో ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇందులో ఏంటంటే 60 ఇయర్స్ తర్వాతే హలో హలో చెప్పండి అమ్మా. అంటే అప్పుడు ఏమి చేశారమ్మా, కట్టు కట్టారా? ఓహో, అంటే ఎప్పుడు అయింది ఇది? ఎన్నాళ్ళ క్రితం? 5 మంత్స్ అయిందా? 3-4 మంత్స్ అవుతుంది. ఇప్పుడు నడుస్తున్నారా మామూలుగా? కాలుకేనా? అంటే మడం దగ్గరే, యాంకిల్ దగ్గరే, నీ మోకాల దగ్గర? అంటే ఇంకా నొప్పి ఉందా? అంటే ఫ్రాక్చర్ అది ఎక్స్రే తీసుంటారు కదా ఈ 3 మంత్స్ తర్వాత, అలాగే ఫ్రాక్చర్ అతుక్కుపోయింది అన్నారా? ఓకే, అంటే ఫ్రాక్చర్ అతుక్కుపోయిన తర్వాత అయితే అంత ఎక్కువ పెయిన్ ఉండకూడదమ్మా. అంటే బోన్తో పాటు కార్టిలేజ్ కానీ కండరాలు కానీ ఏమైనా కొంచెం డ్యామేజ్ అయితేనే ఆ పెయిన్ ఉంటుంది. యూజువల్గా 3 మంత్స్ తర్వాత మరి ఫ్రాక్చర్ పెయిన్ అంటూ ఏమి ఉండదు, ఒకసారి హీల్ అయిపోయిన తర్వాత. అది ఒకసారి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు కానీ లేకపోతే మా హాస్పిటల్ కానీ ఒకసారి వచ్చి అది రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకు ఇంకా పెయిన్ ఉన్నది అనేసి. అంటే ఇప్పుడు పెయిన్ నడుస్తున్నప్పుడు వస్తుందా, కింద కూర్చున్నప్పుడు గట్టా వస్తుందా? అంటే కొంచెం పెయిన్ తగ్గే వరకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం కానీ ఎక్కువసేపు నించోవడం కానీ ఎక్కువ మెట్లు ఎక్కి దిగడం అది చేయకూడదు. అక్కడైనా వెళ్ళొచ్చు. ఎక్సర్సైజ్లు అవి చేస్తున్నారమ్మా? మోకాలు కదలే మూమెంట్స్కి కండరాల బలానికి ఎక్సర్సైజ్లు అవి చేస్తున్నారా? ఓకే, కానీ ఎక్సర్సైజ్లు చేసుకోవాలమ్మా. అంటే కండరాలు అవి వీక్ అయిపోతాయి కదా ఫ్రాక్చర్ అయిన తర్వాత, కట్ అది కట్టు ఉంటారు కదా ఆపరేషన్ అది చేసి, దానివల్ల మజిల్ అది వీక్ అయిపోతుంది, దానివల్ల కూడా కొంచెం పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎక్సర్సైజ్ అవి రెగ్యులర్గా చేసుకుంటే కండరాలు కొంచెం బలం అవుతున్న కొద్ది ఆ పెయిన్ తగ్గుతుంది. ఏదండి? శ్రీ హాస్పిటల్స్ అమ్మా, గుంచీ జంక్షన్ దగ్గర. శ్రీ హాస్పిటల్స్ గుంచీ జంక్షన్ దగ్గర, మార్నింగ్ 10 to 1, ఈవినింగ్ 6 to 9. నమస్తే. ఇందాక అనుకుంటున్నట్టు 60 ఏళ్ళ వయసు దాటిన తర్వాతే యూజువల్గా ఆపరేషన్ అవసరం అయ్యే స్టేజ్కి వెళ్తారనమాట. కానీ అందులో చాలామంది అడుగుతుంటారు ఈ ఏజ్లో సర్జరీ కదా తట్టుకోగలమా అనేసి ఒక కామన్ డౌట్. అది కరెక్టే, ఆ ఏజ్ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ ఏజ్లో ఎందుకు సర్జరీ, ఏదో చిన్న వయసులో అంటే ఇంకా చాలా టైం ఉన్నది కాబట్టి సర్జరీ అన్నది. కానీ ఇది యాక్చువల్గా మోకాళ్ళు అరుగుదలకు చేసే ఆపరేషన్ అనేది 60 ఇయర్స్ తర్వాత చేసే సర్జరీయే, యంగ్ పేషెంట్స్కి చేసే సర్జరీ కాదు. సో డెఫినెట్లీ అది తట్టుకునే శక్తి అది ఉంటుంది, అది ప్రాబ్లం ఏం కాదనమాట. సక్సెస్ అవుతుంది సర్జరీ చేసిన వాళ్ళలో 85 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా ఈ మోకాలు మార్పిడి చేసాం. సో వాళ్ళు కూడా మళ్ళీ లేచి తిరిగి మామూలుగా నడిచి అది చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 65-70 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడే ఇప్పుడు ఎందుకు సర్జరీ ఈ ఏజ్లో అని సర్జరీ అవాయిడ్ చేసేసి చాలా ఇబ్బందులు పడి 75 ఇయర్స్ ఆ టైం వచ్చిన తర్వాత అప్పుడు సర్జరీ చేయించుకుందాం అనుకుంటారు, అంటే ఇంకా నొప్పిని తట్టుకోలేక. సో అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ 70 ఇయర్స్ అప్పుడు సర్జరీ చేయడం వేరు, 75 ఇయర్స్ అప్పుడు సర్జరీ చేయడం వేరు. ఈ 5 ఇయర్స్లోనే మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ఇవన్నీ కొంచెం వీక్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. దానివల్ల సర్జరీని తట్టుకునే శక్తి డెఫినెట్లీ ఏజ్ వైజ్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ప్రాబ్లమ్ సివియర్గా ఉంది, సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ ఏమీ లేదు అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మరి డిలే చేయకూడదు. డెఫినెట్లీ సర్జరీ కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా తగ్గే అవకాశం ఉండేది అనే స్టేజ్లో ఉంటున్నప్పుడు డెఫినెట్లీ ఆ ఆప్షన్స్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అది 60 ఇయర్స్ తర్వాత ఎనీ ఏజ్.
ఇప్పుడు సర్జరీ కాకుండా కొన్ని చూస్తున్న వీడియోస్ చూస్తున్నా రేడియేషన్ ద్వారా వేరే పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, హలో, లైన్ కనెక్ట్. సర్జరీ కాకుండా వేరే పద్ధతులని ఈ మధ్యన వాట్సాప్లో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. కొంతమంది పేషెంట్స్ కూడా చూపిస్తుంటారు అనమాట, ఇలా వచ్చిందండి మరి దీనికి ఎలాగ ఏం చేయాలి. అది యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. రేడియేషన్ అని ఒకటి, సక్షన్ థెరపీ అంటారు, అంటే కాలు కొంచెం దూరంగా లాగి పెడతారు అనమాట. లాగి పెట్టడం వల్ల వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి దానివల్ల అందులో కొంచెం నీ జాయింట్ లోపల కొన్ని బయాలజికల్ చేంజెస్ అంటే ఆ ఫ్లూయిడ్లో కొన్ని చేంజెస్ వస్తాయి. సో దానివల్ల కూడా పెయిన్ తగ్గుతుంది అనమాట. కానీ ఇవన్నీ ఏంటంటే టెంపరరీ మెథడ్స్, కొన్నాళ్ళు తగ్గుతుంది మళ్ళీ ప్రీవియస్ బ్యాక్ స్టేజ్కే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. కొంతమందిలో ఇది పనిచేసే అవకాశం ఉంటుంది. అదేంటంటే యంగ్ ఇండివిజువల్స్లో, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా అరుదల వయసు అయిపోయిన తర్వాత వచ్చే అరుదలు వేరు, యంగ్ ఇండివిజువల్స్లో మోకాల్ ప్రాబ్లమ్స్ వేరేగా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అది ఆడుతుంటారు. హలో, హలో, హలో చెప్పండి. స్పోర్ట్స్ అవి ఆడుతున్నప్పుడు తగిలే దెబ్బలు కొన్ని ఉంటాయి. ఆ దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇలా మోకాలు ఉంటుంది కదా, మనం ఫోర్స్గా జంప్ చేసి జంప్ చేసినప్పుడు ట్విస్ట్ అయితే, అంటే మామూలుగా జంప్ చేసినప్పుడు ల్యాండింగ్ పర్ఫెక్ట్గా అయితే ఇలా పడిపోతుంది. ఈ కాట్లేజ్ స్మూత్గా ఉంటుంది కాబట్టి అది స్పాంజ్ కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పడిపోతున్నప్పుడు కొంచెం ట్విస్ట్ అయ్యి పడిపోయారు అనుకోండి, ట్విస్ట్ అయ్యి పడిపోయినప్పుడు అంటే నొక్కుపోయి ఉండగా తిరుగుతుంది, తిరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తం కాట్లేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఎక్కడైతే ఆ ప్రెజర్ పడిందో అక్కడ మాత్రం చిన్నది షీరింగ్ ఎఫెక్ట్ అంటాం. షీరింగ్ ఎఫెక్ట్ అంటే చిరిగిపోయినట్టు, టేర్ పేపర్ టేర్ అయిపోతే ఎలాగ అయిపోతుంది, అలాగే చిన్న కాట్లేజ్ టేర్ వస్తుంది. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ చుట్టూ ఉన్న కాట్లేజ్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్ హెల్దీ యంగ్ అడల్ట్, సో అంత నార్మల్గా ఉన్న కాట్లేజ్ అనమాట. మామూలు బలంగా ఆటలాడుతూ జంప్ చేస్తున్నాడంటే ఆబ్వియస్లీ అన్నీ హెల్దీగా ఉన్నది. సో ఈ కాట్లేజ్ అంతా హెల్దీగా ఉన్న కాట్లేజ్, ఈ మధ్యలో ఉన్నది డిఫెక్టివ్ కాట్లేజ్. సో ఈ కాట్లేజ్ ఇక్కడి నుంచి గ్రో అయ్యి ఆ డిఫెక్ట్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ ఇలాంటి రేడియేషన్ కానీ అలాంటి థెరపీస్ కానీ అవి మనకి పనికి వస్తాయి అనమాట. ఫోకల్ కాట్లేజ్ డిఫెక్ట్స్ అంటే తప్పకుండా. ఇందాక మనం బ్రేక్ ముందు మాట్లాడుకుంటున్నట్టు యంగ్ ఇండివిజువల్స్లో ఫోకల్ కాట్లేజ్ డిఫెక్ట్స్ అంటాం అని చెప్పాను కదా. అందులో చిన్న చిన్న డిఫెక్ట్స్ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న కాట్లేజ్కి రీజనరేట్ అయ్యి అందులోంచి గ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో అది రెస్ట్ తీసుకోకుండా అలా కంటిన్యూగా రన్నింగ్ అన్ని చేసుకుంటున్న కొద్దీ ఆ డిఫెక్ట్ పెద్దదైపోయి మిగతా కాట్లేజ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి టైమ్స్లోనే ఈ వ్యాక్యూమ్ కానీ రేడియేషన్ కానీ అవి ఏం చేస్తాయంటే దీనిలో ఫైనల్గా ఆ చుట్టూ ఉన్న కాట్లేజ్ని స్టిమ్యులేట్ అవుతుంది, స్టిమ్యులేట్ అయ్యి ఇందులోకి గ్రో అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది చిన్న చిన్న డిఫెక్ట్స్, ఇంత చిన్న చిన్నవి అంటే మైన్ పంక్చర్ టైప్. ఫోన్ వస్తుంది. హలో, హలో, అది చిన్న చిన్న పిన్ పాయింట్ టైప్ డిఫెక్ట్స్ని. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. అంటే మీకు నడుస్తున్నప్పుడు వస్తుందా, పొలం పనులు అది చేసుకుంటున్నారా అప్పుడు వస్తుందా, లేకపోతే ఎలాగ, ఏ టైంలో వస్తుంది మీకు, ఏ టైంలో వస్తుంది మీకు, నడిచేటప్పుడు వస్తుందా, పొలంలోకి వెళ్ళేటప్పుడు కానీ, మెట్లు ఎక్కేటప్పుడు కానీ వస్తుందా? అది అంటే అరుగుదల స్టార్ట్ అవుతున్నది అనమాట, పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. కొంచెం కింద కూర్చోవడం, మెట్లు ఎక్కి దిగడం ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి, చేయొచ్చు కానీ కొంచెం తగ్గించుకోవాలి. దానికి సంబంధించి మెడిసిన్స్ అవి ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటే అది మళ్ళీ నార్మల్ అయిపోతుందిలేండి, అది కంగారు పడాల్సింది ఏం లేదు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ వైద్యుడిని కానీ లేకపోతే విజయనగరం రాగలిగితే ఇక్కడికైనా కానీ వచ్చి సంప్రదించవచ్చు, సరిపోతుంది. అరుగుదల స్టార్ట్ అవుతున్నది, ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నది. సో పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు కానీ దానికి సరైన వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఫర్దర్గా ఎక్కువ అవ్వకుండా. కొన్నాళ్ళు మందులు తీసుకొని తగు జాగ్రత్తలు అవి తీసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ఇదివరకట్లాగా నార్మల్ అయిపోతారు. సో అలాంటి పిన్ పాయింట్ డిఫెక్ట్స్ దీని ద్వారా క్యూర్ అవుతాయి. మనకు మామూలుగా వయసు వల్ల వచ్చే అరుదలలోని పిన్ పాయింట్ కంటే కొంచెం పెద్ద సైజే ఉంటాయి, అంటే 1.5 to 2 cm డిఫెక్ట్స్ లాంటివి ఉంటాయి. అవి ఈ రేడియేషన్ ద్వారా కానీ వ్యాక్యూమ్ పద్ధతులతో కానీ అది క్యూర్ అయ్యే అవకాశం లేదు.
కీహోల్ సర్జరీ అంటే ఏంటి సార్? ఏ సమస్యకి కీహోల్ సర్జరీ చేస్తారు? కీహోల్ సర్జరీ ఏంటంటే ఈ జాయింట్ లోపలికే, ఇది నీ జాయింట్, ఇది తుంటి హిప్ జాయింట్ అనమాట, అలాగే షోల్డర్ జాయింట్ కూడా, షోల్డర్ జాయింట్ కూడా కీహోల్ సర్జరీ చేస్తాము. కీహోల్ సర్జరీ ద్వారా ఏంటంటే లోపల ఉన్న లిగమెంట్స్, అంటే మన మోకాలు ఎలా ఉంటుంది కదా, ఇది పై ఎముక కింద ఎముక, ఈ బోన్ సైడ్ అయిపోకుండా ఈ పక్క నుంచి సపోర్టింగ్ లిగమెంట్స్ ఉంటాయి, అలాగే ఈ లోపలకు కూడా లిగమెంట్స్ ఉంటాయి అనమాట. ఈ లిగమెంట్స్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఇంజరీ అయినప్పుడు, అలాగే ఇందాక అనుకున్నప్పుడు ఈ కార్టిలేజ్కి చిన్న చిన్న ఇంజరీస్ అయినప్పుడు అవి కీహోల్ సర్జరీ ద్వారా సరిచేయవచ్చు. వీటికి కూడా ఇదివరకట్లో మొత్తం మన మోకాలు పైనుంచి కింద వరకు కట్ చేసి మొత్తం ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళు అనమాట. అవి టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ కీహోల్, కీహోల్ అంటే జస్ట్ ఇంత చిన్న కణం ద్వారా, మనం కడుపుకి అయితే ల్యాప్రోస్కోపీ అంటారు కదా, అది ల్యాప్రోస్కోపీ చికిత్స విధానం అంతకుముందు నుంచి ఉన్నది కాబట్టి అది మనకి బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం, జాయింట్ లోపలికి చూస్తాం అనమాట. సో ల్యాప్రోస్కోపీలోనే ఎలాగైతే టీవీలో చూస్తుంటారు, మనం సర్జరీ చేసేటప్పుడు చిన్న కెమెరా లాంటిది పంపిస్తాం అనమాట జాయింట్ లోపలికి, అది మనకి టీవీలో కనబడుతుంటుంది. సో అది చూస్తూ ఇంకొక హోల్ ద్వారా మనం ఆపరేషన్ చేసే ఇంప్లాంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అవి పంపిస్తాం అనమాట. సో దాని ద్వారా అది సర్జరీ చేస్తాం. ఇది కీహోల్ సర్జరీ అనేది కొంచెం అధునాతన విధానం, మన దగ్గర విజయనగరంలో మా హాస్పిటల్లోనే మొదట స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడే మనకి సంబంధించిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో దాని ద్వారా మనం ఇక్కడ కూడా సర్జరీస్ చేస్తున్నాం. ఇదివరకట్లో ఈ సర్జరీస్ చేయడానికి మొదటైతే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే హైదరాబాద్, బెంగళూరు అలా వెళ్ళేవారు అనమాట. ఆ తర్వాత వైజాగ్లో అందుబాటులోకి వచ్చాయి. విజయనగరంలో మొదటిసారిగా ఇక్కడ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం అనమాట. సో కీహోల్ సర్జరీ ద్వారా కూడా రెగ్యులర్గా ఇక్కడ సర్జరీస్ చేస్తున్నాం, ఆ లిగమెంట్ టేర్స్ ఇలాంటి వాటికి అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనం ఆపరేషన్ ఎక్కువ ఓపెన్ చేయకుండా చిన్న కన్నం ద్వారా చేయడం వల్ల త్వరగా రికవరీ ఉంటుంది. తొందరగా నెక్స్ట్ డే నుంచి మామూలుగా నడిపించేస్తాం, ఒక 2 వీక్స్ తర్వాత కాలు పూర్తిగా ముడుచుకొని చాపి పెయిన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది, మొత్తం ఓపెన్ చేయరు డెఫినెట్లీ పడవు కాబట్టి. అవును, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, ఇమీడియట్ రికవరీ, చాలా ఎర్లీగా తిరిగి వాళ్ళ జాబ్కి కానీ వాళ్ళ ప్రొఫెషన్ కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పట్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ మంచం మీద ఎక్కువ రోజులు ఉంటే చేయడానికి ఎవరు లేకపోవడం, మైక్రో ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల అవి ఎక్కువ సమస్యలు. జాబ్ చేయలేకపోతే మనకి ఇల్లు గడవడం కష్టం అవ్వడం ఇలాంటివన్నీ, అంటే ఫైనాన్షియల్ లాస్, ఎమోషనల్ లాస్, ఫిజికల్ లాస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎర్లీ రికవరీకి మనం చూసుకోవడానికి ఈ కీహోల్ సర్జరీ అనేది అందుబాటులోకి వచ్చింది. సో అది మనకి బయట పెద్ద పెద్ద నగరాల్లో అయ్యే ఖర్చుకి అతి తక్కువ ఖర్చులోనే మనకి ఇక్కడ చేయగలం విజయనగరంలో కాబట్టి. సో అది ఆ కీహోల్ సర్జరీ ద్వారా త్వరగా కోలుకోవడానికి ఈ సమస్యలు అనమాట, మోకాల్లో కానీ షోల్డర్లో కానీ లిగమెంట్ ఇంజరీస్ ఇలాంటి వాటికి కీహోల్ సర్జరీ చేస్తుంటాం. ఎముకలు ఇరిగినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? బోన్ బ్రేక్ అయినప్పుడు ఏంటంటే స్క్రూస్, ప్లేట్స్ అవి యూస్ చేస్తుంటాం. మామూలుగా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయినప్పుడు కట్తోటే సరిపోతుంది. కట్తో కూడా ఇదివరకట్లో సిమెంట్ కట్ వాడేవారు, ఇప్పుడు సింథటిక్ కట్ అనేసి సిమెంట్ కట్ కాకుండా కొంచెం వేరే మెటీరియల్తో వేస్తున్నాం అనమాట. అదేంటంటే వాటర్ ప్రూఫ్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ అది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట, లైట్ వెయిట్ కానీ స్ట్రాంగర్ దెన్ సిమెంట్ అనమాట. సో దానివల్ల సిమెంట్ కట్టేసి పొరపాటున ఏమైనా నీళ్ళు పడినా అది ఇమీడియట్గా నానిపోయేది, వెంటనే మళ్ళీ కట్టు మార్చడం ఇలాంటివి చేయాల్సి వచ్చేది అనమాట. దీంతో కొంచెం వాటర్ తడిసినా సరే ఏమవ్వకుండా వాటర్ ప్రూఫ్ అనమాట. అలాగే కొంచెం ఎయిర్ అంటే గాలి వెళ్తుంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇచ్చింగ్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అంతకంటే కొంచెం కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం ప్లేట్స్, స్క్రూస్ ద్వారా దాన్ని స్టెబిలైజ్ చేయాల్సి వస్తుంది. ప్లేట్స్, స్క్రూస్ ఎందుకు అవసరం పడతాయంటే ఫ్రాక్చర్లో బోన్ బ్రేక్ అయినప్పుడు ఈ కట్టుతోటి ఏంటంటే మనం బయట నుంచి దాన్ని ఇలా బ్రేక్ అయ్యి పక్క వెళ్ళిపోయిన బోన్ని బయట నుంచి కట్టు కట్టి దాన్ని కరెక్ట్ పొజిషన్లోని సెట్ చేస్తాం. ఎప్పుడైతే బాగా ఎక్కువ ఫ్రాక్చర్ అయిపోయిందో బయట నుంచి వేసే కట్టుకి అంత గ్రిప్ ఉండదు. సో సింపుల్ ఫ్రాక్చర్స్ అయితే ఈ కట్టుతోటి సెట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ గ్రిప్ సరిపోదో మనం ఓపెన్ చేసి లోపల నుంచి ప్లేట్ స్క్రూస్ ద్వారా ముందు ఆ బోన్స్ని కరెక్ట్ అలైన్మెంట్లో పట్టుకోవాలి. ప్లేట్ స్క్రూస్ వేసినా, కట్టు వేసినా బోన్ దాని అంతా అతుక్కోవాల్సిందే. మనం అతుక్కోవడానికి లోపల నుంచి ఏం చేయదు. ఏంటంటే ఇలా వేరుగా ఉండిపోయిన బోన్ ఇలాగైతే అతుక్కోవడానికి అవ్వదు కదా. సో అలైన్మెంట్లోకి తీసుకొచ్చి ఒకదానికొకటి ఆనుకునేటట్టు పెడతాం అనమాట. సో దాన్ని ఫిక్స్ చేయడానికి ప్లేట్ స్క్రూస్ వాడతాం. సో ఆ ప్లేట్ స్క్రూస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇదివరకట్లో ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఉండేవి. స్టెయిన్లెస్ స్టీల్ అంటే మనం మామూలుగా రెగ్యులర్ స్టీల్ కాదు, ఇంప్లాంట్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. సో ఆ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి యూస్ చేస్తుంటాం అనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి అప్పుడప్పుడు, ప్లేట్ విరిగిపోవడం కానీ, లేదా ఆ ప్లేట్కి మన బాడీలో ఎలర్జిక్ రియాక్షన్ అంటే మన బాడీ ఆ ప్లేట్ని రిజెక్ట్ చేయడం, సో ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నాడు. దానికోసం ఇప్పుడు కొత్తగా టైటానియం ఇంప్లాంట్స్ అవైలబుల్లోకి వచ్చాయి అనమాట. ఆ టైటానియం ఇంప్లాంట్స్ కూడా ఇక్కడ మన విజయనగరంలో
మన హాస్పిటల్లోనే మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చాం అనమాట. సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అవడం వల్ల అవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి, స్ట్రెంగ్త్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఈ గ్రిప్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే జరిగిపోకుండా పర్ఫెక్ట్ అలైన్మెంట్లో మెయింటైన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ టైటానియం ఇంప్లాంట్స్ ఏంటంటే మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ విరిగిపోతే ఒక రకం ఇంప్లాంట్, ఇక్కడ విరిగిపోతే ఒక రకమైన ఇంప్లాంట్. సో బోన్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అంట. సో బోన్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అన్ని రకాల సైజుల్లోని, ఇప్పుడు ఒకరు సన్నగా ఉంటారు, ఒకరు లావుగా ఉంటారు. సో ఒకరు బోన్ థిన్గా ఉంటుంది, ఒకరు బోన్ వెడల్పు ఉంటుంది. సో దానికి బోన్ స్పెసిఫిక్ అండ్ పార్ట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ టైటానియం ఇంప్లాంట్స్ వచ్చాయి. సో దాని ద్వారా పర్ఫెక్ట్ అలైన్మెంట్ మెయింటైన్ చేస్తూ మనకి హీలింగ్ అనేది పర్ఫెక్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ తీసేయాలి అంటారు అది కొన్నాళ్ళ తర్వాత. అదేంటంటే యాక్చువల్గా చాలామంది ఏంటంటే ప్లేట్ ఉన్నది, స్క్రూ ఉన్నది, రాడ్ ఉన్నది, అది ఎలాగైనా తీసేయాలి అనేసి అంటుంటారు అనమాట. కానీ అది యాక్చువల్గా కంపల్సరీ కాదు, ఎందుకంటే మన ప్లేట్లో ఒక 100 మందికి వేసాం అనుకోండి, అందులోనే ఒక 5 6 తీస్తాం. అంటే 95% ఆఫ్ ప్లేట్స్ లైఫ్ లాంగ్ ఉంచేయచ్చు, దానివల్ల ప్రమాదం ఏమి లేదు. టైటానియం ఇంప్లాంట్స్ అయితే అసలు ఏమీ వరి అవ్వక్కర్లేదు. స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నవంటే కొంతమందికి కొన్ని ఇబ్బందులు అవి వస్తాయి. యూజువల్గా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టైటానియం అయినా ఏదైనా మనకి ఏమైనా ఇబ్బంది వస్తేనే రిమూవ్ చేయడం తప్ప ప్లేట్ ఉంది కదా అని తీసేయాలని కంపల్సరీ ఏం కాదు. మళ్ళీ సెకండ్ సర్జరీ చేయాల్సిన అవసరం, తీయాలంటే మళ్ళీ రీసర్జరీ సేమ్ మొదట చేసిన సర్జరీ యథాతథంగా సేమ్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నడుము నొప్పికి గురించి మాట్లాడుకుంటే నడుము నొప్పి గల కారణాలు ఏంటి సార్? నడుము నొప్పి ఏంటంటే నడుము మీద ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల నడుము నొప్పి వస్తుంటుంది. నడుము మీద ఎక్కువ స్ట్రెస్ పడడం అంటే ఇందులో రెండు ఉంటాయి, ఒకటి ఎంత స్ట్రెస్నైనా భరించగల శక్తి నడుముకున్నప్పుడు ఎంత స్ట్రెస్ పడినా నొప్పి ఉండదు, అంటే బాడీ స్ట్రాంగ్గా ఉండి అథ్లెటిక్ బాడీస్ అయితే ఇప్పుడు చాలా కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, వాళ్ళు 100 కేజీలు 120 కేజీలు లిఫ్ట్ చేస్తుంటారు, వాళ్ళకి నడుము నొప్పి రాదు. మనం ఏదో 4 కేజీలు బింత వేసేసరికి నడుము నొప్పి వచ్చేస్తుంది. అదేంటంటే ఎందుకు ఒకళ్ళ బాడీ అంత రియాక్ట్ అవుతుంది, ఎందుకు ఒకళ్ళ బాడీ గట్టిగా ఉండలేకపోతుంది అంటే వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్, తీసుకునే డైట్, తీసుకునే జాగ్రత్తల వల్ల ఏంటంటే స్పైన్ని ఒత్తిడికి తట్టుకునే విధంగా స్ట్రెంగ్త్నింగ్ చేసుకోవాలనుకుంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎంత వెయిట్ పట్టుకున్నా ఆ నడుము మీద ఎఫెక్ట్ ఉండదు. మామూలుగా ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక బోన్ స్ట్రెంత్ దీని గురించి అనుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి తగిన జాగ్రత్తలు, డైట్, ఎక్సర్సైజ్, సన్ ఎక్స్పోజర్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల బోన్ వీక్గా ఉంటున్నప్పుడు బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం ఒత్తిడి అయినా సరే బోన్ స్ట్రెంత్కి ఎక్కువ ఒత్తిడి కింద లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనమాట, మన నార్మల్ బోన్ ఇలా ఉంటుంది. నార్మల్ బోన్లు ఏంటంటే బోన్ మ్యాటర్ ఇది, ఇది ఎయిర్ టైప్ ఖాళీ ఉంటుంది అనమాట. ఇది నార్మల్ బోన్. ఇది వీక్ అవుతున్న కొద్దీ ఈ ఖాళీ ఉన్న జాగా పెరుగుతుంటుంది, ఈ బోన్ ఉన్న మ్యాటర్ తగ్గిపోతుంటుంది అనమాట. సో ఇలాగ ఇప్పుడు బ్రేక్స్ వచ్చేసాయి, ఎయిర్ కంటిన్యూటీ వచ్చేసింది, బోన్ మ్యాటర్ ఇంకా తగ్గిపోయింది అనమాట. ఇలా వచ్చేస్తుంది, ఇలా పలచబడిపోయినట్టు అయిపోతుంది, వీక్ అయిపోతుంటుంది. సో ఇలా బోన్ ఉంటున్నప్పుడు ఎంత ఒత్తిడినైనా తట్టుకోగలదు. సో అప్పుడు ఒంగుని పనులు చేసినా, బరువులు లేపేసినా, బరువు పట్టుకొని మెట్లు ఎక్కేసినా ఏమవ్వదు. ఎప్పుడైతే బోన్ ఇలాగ అయిపోతుందో ఆటోమేటిక్గా చిన్న బరువు అక్కడే ఒంగుని ఏదో చేసింది అని ఒంగుని పెద్ద బరువులు కూడా లేపక్కర్లేదు. చాలామందికి ఏంటంటే ఒంగుని ఏదో పేపర్ తీస్తుంటే కూడా నడుము పెట్టేస్తుంటారు. సో అది ఎందుకంటే బోన్ మజిల్ వీక్ అయిపోవడం వల్ల అనమాట. సో దానికి ఏంటంటే ఫస్ట్ బోన్ స్ట్రెంగ్త్నింగ్, బోన్ స్ట్రెంగ్త్నింగ్ అలాగే డైట్, ఎక్సర్సైజ్ దీనివల్ల వస్తుంటుంది. అలాగే మజిల్ స్ట్రెంగ్త్నింగ్, సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఈ మన రెగ్యులర్ యోగాలోనైతే సూర్య నమస్కారాలు వీటన్నిటిలోని బాడీ అన్ని యాంగిల్స్లోని ఫ్లెక్సిబుల్ అయ్యే విధంగా ఈ యోగాసనాలు డిజైన్ చేయబడ్డాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అయితే మజిల్ బోన్ అంతా స్ట్రెంగ్త్నింగ్ మెయింటైన్ అవుతుంది, అప్పుడు స్ట్రెస్ని తట్టుకునే విధంగా ఉంటుంది. సో నడునొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే అలా చేసుకోవాలన్నమాట. నడునొప్పి వచ్చిన తర్వాత ఏంటంటే మనం పని చేసే విధానంలోని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా బరువు తీయాలి అంటే మామూలుగా ఒంగుని తీస్తాం, ఒంగుని తీసినప్పుడు బ్యాక్ బెండ్ అవుతుంది అనమాట. అలా కాకుండా నడుము నిటారుగా ఉంచి మోకాల మీద ఒంగుండి తీసుకోవడం. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇప్పుడు యూజువల్గా నడుము నొప్పి ఎందుకు కనబడుతున్నది అంటే సెడెంటరీ జాబ్స్ అంటే కదలకుండా ఒక దగ్గర కూర్చొని చేసే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో దానివల్ల ఏంటంటే కంటిన్యూస్గా టైపింగ్ చేస్తూ ఉండడం, టైపింగ్ చేసేటప్పుడు కూడా మన బాడీ బ్యాక్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్ ఎప్పుడు కూడా ఇలా ఆనుకుని ఉండాలన్నమాట. మామూలుగా మనం టైపింగ్ చేసేటప్పుడు ఇలా చేస్తుంటారు, సో బ్యాక్ ఎక్కువసేపు ఇలా బెండ్ అయ్యి ఉంటుంది. సో బెండ్ అయ్యి బ్యాక్ ఉండడం అనేది మన బాడీకి న్యాచురల్ పోస్చర్ కాదు, మనిషి నిటారుగా నడుస్తాడు కదా, సో అది మనిషికి న్యాచురల్ పోస్చర్ అనమాట. సో ఎప్పుడైతే బెండ్ అయ్యి ఎక్కువసేపు ఉంటారో ఆటోమేటిక్గా నడుము మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది, దానివల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పోస్చరల్ అడ్జస్ట్మెంట్స్, పోస్చరల్ అడ్జస్ట్మెంట్ అంటే వెనక్కి జరిగి కూర్చోడు. ఒక కంప్యూటర్ని కీబోర్డ్ని మన దగ్గర తెచ్చుకోవాలి తప్ప మనం దాని దగ్గరికి దూరంగా పెట్టుకుని దాని దగ్గరికి వంగడం అది చేయకూడదు అనమాట.
సో హైట్ మెడ అంటే తల కూడా ఈ కీబోర్డ్ లెవెల్లో అలాగే మన మానిటర్ లెవెల్లోని అయి పెట్టుకోవడం. సో దీనివల్ల ఏంటంటే ఇలా కిందకి చూడడం, ఇలా పైకి చూడడం ఇది కాకుండా అబ్నార్మాలిటీ లేకుండా ల్యాప్టాప్లో చేసేటప్పుడు ఎక్కువ సమస్య ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ల్యాప్టాప్ ఈ హైట్లోనే ఉంటుంది కదా, సో ఇలా చేసుకోవడం ఒకటి. మన డెస్క్టాప్ మానిటర్ అయితే కొంచెం హైట్ ఉంటుంది. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. సయాటికా పెయిన్ అంటారు, అంటే ఏంటి డాక్టర్? సయాటికా అంటే ఏంటంటే ఇప్పుడు నడుములోని వెన్నుముకలో ఒక పైదికి కిందకి ఇలా రకరకాల బోన్స్ ఉంటాయి. ఒక్కొక్క బోన్ ఒక్కొక్క బోన్ ఉంటుంది. ప్రతి రెండు బోన్స్ మధ్యలో నుంచి నరాలు వస్తాయి అన్నమాట. ఆ నరం వచ్చినప్పుడు కాలుకి నడుము నుంచి వచ్చినవి కాలుకి వెళ్తాయి, మెడ నుంచి వచ్చినవి చేతికి వస్తుంటాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే సయాటికా అనే పేరు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన జ్వరంలాగా జ్వరం వచ్చింది అంటారు. జ్వరంలో వైరల్ ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్, ఇంకేవో రకరకాల మలేరియా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో జ్వరంలో ఇన్ని రకాలు ఉన్నాయి కదా. సో సయాటికా పెయిన్ అయినా కానీ ఒక జనరల్గా తనకు సయాటికా వచ్చేసింది ఇంకా తగ్గదు, ఇంకా లైఫ్ లాంగ్ ఇబ్బంది ఉండిపోతుంది అనే అపోహ చాలామందికి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సయాటికాలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని టెంపరీగా అంటే ఇలా ఒత్తిడి ఎక్కువైనప్పుడు నరం మీద ప్రెజర్ ఎక్కువ పడి సయాటికా పెయిన్ వస్తుంది, అది టెంపరీ. అప్పటికప్పుడు మెడిసిన్స్ తీసుకుని దానికి తగిన జాగ్రత్తలు అవి తీసుకుంటే పూర్తిగా నార్మల్ అయిపోతుంది. కొన్ని సయాటికా పెయిన్స్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది డిస్క్ బయటకు జరిగి, అంటే ఈ బోన్కి మధ్యన చిన్న మెత్తని కండరం ఉంటుంది, అది బయటికి జరిగి నరం నొక్కేసినప్పుడు కూడా ఈ సయాటికా పెయిన్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువ కాలం పట్టు మందులు వాడాల్సి ఉంటుంది. అవసరమైతే ఆపరేషన్ ద్వారా ఈ పక్కకు జరిగిన డిస్క్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. రిమూవ్ చేస్తే అంటే నరం మీద ప్రెజర్ తగ్గుతుంది, సో అది కూడా అలా క్యూర్ అయిపోతుంది. అంటే టైం ఎక్కువ పడుతుంది, అవసరమైతే ఆపరేషన్ అవసరం పడుతుంది, కానీ క్యూర్ అయిపోతుంది. సో ఇలాగ సయాటికా వచ్చేసింది ఇంకా తగ్గదు అనేది కాదనమాట. ఈ సయాటికా కూడా ఇందాక మనం మోకాలకు అనుకున్నట్టు వేరే రకాల ట్రీట్మెంట్లు కూడా అన్నీ ఉన్నాయి. ఈ వ్యాక్యూమ్ టైప్ ఆఫ్ రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్యూమ్ కానీ ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటివన్నిట్లో కూడా ఏమవుతుంటుందంటే అప్పటికీ ప్రెజర్ తగ్గుతుంది, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ప్రెజర్ వచ్చేస్తుంది అనమాట. సో అవి టెంపరీ ఎఫెక్ట్స్ ఇస్తాయి, అప్పటికి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ కావు. సో పర్మనెంట్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఒకటి స్టార్టింగ్ స్టేజెస్లో మందులు, ఎక్సర్సైజ్లు, నడుము బలం చేసుకోవడం. సో దీని ద్వారా తగ్గిపోతుంది. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయినప్పుడు ఆపరేషన్ అది అవసరం పడుతుంది అన్నమాట. మీరు సింగపూర్లో పనిచేసాను, సింగపూర్లో పనిచేసి ఇక్కడ మన దేశంలో మళ్ళీ స్థిరపడడం గల కారణాలు ఏంటి డాక్టర్? అది అంటే నేను సింగపూర్ వెళ్ళింది, అక్కడ నేర్చుకుందామని అక్కడ జాబ్ కూడా చేశాను. అక్కడ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది. సింగపూర్లో నేను ఎవరి దగ్గర అయితే చేశానో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళందరూ యుఎస్, యూకే యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు అనమాట. సో ఇంటర్నేషనల్ వైద్య విధానాలన్నీ తెలిసాయి. సో అక్కడ కూడా నాకు అవకాశం వచ్చింది అక్కడే ఉండిపోయి పర్మనెంట్గా అక్కడ సెటిల్ అవ్వడానికి అనేది. కానీ మన కంట్రీకి మనం ఏదైనా చేయాలి కదా, ఆ ఇంటర్నేషనల్ అన్నీ నేర్చుకొని నేను ఆ ట్రీట్మెంట్స్ మనం ఇక్కడ తీసుకురాగలగాలి కదా అనేది ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వైజాగ్లో చేస్తుండేవాడిని. సో విజయనగరం హోమ్ టౌన్, చాలా పేషెంట్స్ విజయనగరం నుంచి వైజాగ్ వస్తుండేవారు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు కూడా విజయనగరం పేషెంట్స్ చాలామందిని ట్రీట్ చేస్తుండేవాడిని. సో ఎందుకు వీళ్ళందరూ ఇంత దూరం అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే అక్కడికి వచ్చి 4-5 రోజులు ఉండడం, అక్కడ మళ్ళీ ఏదైనా హోటల్లోనే వాళ్ళతో పాటు తోడొచ్చిన వాళ్ళు ఉండడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఎదురవుతుండేవి అనమాట. అవన్నీ చూసి ఇలా కాదు మనకి వీళ్ళు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అన్నీ నేర్చుకొని నేను ఇక్కడ ఉండిపోయి వాళ్ళు ఎక్కడి నుంచో ఇబ్బంది పడడం నా ఊరు వాళ్ళు అనేది అనుకో. సో మన హోమ్ టౌన్లోని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి సార్? ఇక్కడ బాగుందండి. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొంచెం టైం పడుతుంది, అందరికీ జనాలకి క్వాలిటీ ట్రీట్మెంట్ అది అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, క్వాలిటీ ఇక్కడ ఉన్నది అని తెలియాలి కదా అన్నట్టు నేను అనుకున్నాను. కానీ చాలా స్టార్టింగ్ స్టేజెస్ నుంచే విజయనగరం పీపుల్ బాగా రికగ్నైజ్ చేశారు. సో అంటే ఫ్రీ ట్రీట్మెంట్లు అవి ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ అవి అవైలబుల్ ఉన్నా సరే అవి కాకుండా క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి, దాని గొప్పతనాన్ని గుర్తించి వస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియేటెడ్ అన్నమాట. సో రికగ్నిషన్ త్వరగానే వచ్చింది అండ్ జనాలు కూడా ఇక్కడ బాగా క్వాలిటీ ఉన్నది అని ఇంకొకరికి చెప్పడం పేషెంట్ల ద్వారానే, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కాకుండా పేషెంట్ ద్వారానే ఇంకొక పేషెంట్కి తెలిసేలాగా అది చేస్తున్నాం అన్నమాట. సో అది బాగున్నదండి. ఇప్పుడు లివర్కి మాత్రం టీబీ వస్తుందని విన్నాను డాక్టర్, అలా కాకుండా ఎముకలకు కూడా టీబీ వస్తుందని విన్నాను, అది ఎంతవరకు నిజం డాక్టర్? అవునండి, బోన్స్ కూడా టీబీ ఉంటుంది, బోన్ టీబీ అంటాము. అదేంటంటే యాక్చువల్గా బోన్కి అంత త్వరగా ఇన్ఫెక్షన్ రాదు, టీబీ అనే కాదు ఏ ఇన్ఫెక్షన్ కూడా బోన్కి అంత ఈజీగా రాదు. ఎందుకంటే
స్కిన్కి కండరాలకి ఉన్నంత బ్లడ్ సప్లై బోన్కి ఉండదు, బోన్కి కొంచెం బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ బాడీ నుంచి కూడా స్ప్రెడ్ అవ్వదు. సో బోన్కి ఇన్ఫెక్షన్ రావడం చాలా కష్టం. ఎలా వస్తుంది ఇన్ఫెక్షన్ అంటే, మిగతా ఎక్కడైనా బాడీ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడే అది బోన్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంకో దగ్గర ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చి బోన్కి స్ప్రెడ్ అవ్వడమే తప్ప బోన్కి డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి తీసుకుంటాం, ఊపిరి తీసుకుంటాం, సో లంగ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఎయిర్. మనం తీసుకునే గాలి అంతా లంగ్స్కి వెళ్తుంది. సో లంగ్స్లో టీబీ వచ్చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా దగ్గుతారు టీబీ పేషెంట్, సో వాటిని ఇన్హేల్ చేస్తాం, సో లంగ్స్లోకి ఈజీగా వచ్చేస్తాం. కానీ ఇంకెక్కడైనా బాడీ పార్ట్లో టీబీ వచ్చి అది బాగా సివియర్ అయితే తప్ప మనకి బోన్ వరకు రాదు. సో ఫైనల్లీ మా వాజీ ప్రేక్షకులకి ఎముకల దృఢత్వం కోసం కీళ్ళ అరుగుదల నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం సజెషన్ ఇస్తారా? అదే, ఒకటేంటంటే డైట్, కరెక్ట్ అయిన డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. హెవీ ఫుడ్ అంటే మనం తిన్న తర్వాత అరగడానికి ఎక్కువ టైం పట్టే ఆహారాలు అవి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మటన్ కానీ, నాన్ వెజిటేరియన్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైస్ ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఇందాక అనుకున్నట్టు రా మొలకలు, జావ ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా బాడీ స్ట్రెంథనింగ్ అవుతుంది, డైట్ ద్వారా చేసుకోవాల్సింది. అలాగే ఎక్సర్సైజ్, పొద్దున్న సూర్యోదయం టైంలోని, సాయంత్రం సూర్యాస్తమయం టైంలో చేసే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, అంటే ఎవరి బాడీ కెపాసిటీ బట్టి. కొంచెం పెద్దవారు అయితే వాకింగ్ మాత్రమే చేయగలరు, కొంచెం చిన్నవారు అయితే ఆటలు ఆడుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం. సో అలాగా బాడీని దృఢంగా ఉంచుకోవాలన్నమాట. ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఓవర్ ది కౌంటర్ మెడికేషన్, అంటే మెడికల్ షాప్లో ఇలా ఆపోట తగ్గించుకోవడం కాకుండా ఎర్లీ స్టేజెస్ నుండి డాక్టర్కి చూపించుకుంటే తక్కువ మందులతోటి తక్కువ ట్రీట్మెంట్ తోటి బాగా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, మా వాజీ ప్రేక్షలకు విలువైన సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.